ఎడతెరి లేకుండా కురుస్తున్న వర్షాలకు పాలమూరు జిల్లాలోని వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రాజెక్టులకు వరద ఉధృతి సాగుతోంది. జిల్లాలోని సరళా సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు గేట్లెత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు అధికారులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పాషా అందిస్తారు. కురుస్తున్న వర్షాలతో పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నటువంటి సిచ్యువేషన్ నెలకొంది. మనం ప్రస్తుతం కొత్తకోట సమీపంలో ఉన్నటువంటి సరళా సాగర్ ప్రాజెక్టు వద్ద ఉన్నాము. సరళా సాగర్ ప్రాజెక్టు వద్ద ఒకసారి సిచ్యువేషన్ చూసినట్టయితే ఆటోమేటిక్ సైఫన్ సిస్టమ్స్ వాటంతట అవే తెరుచుకునే పద్ధతిలో గేట్లు తెరుచుకుంటాయి. తెరుచుకున్న తర్వాత నీరు దిగువకి ప్రవహిస్తున్నటువంటి దృశ్యాలని మనం గమనించవచ్చు. ఇలాంటి పరిస్థితే ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టుల వద్ద నెలకొందని చెప్పేసి మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. అయితే జిల్లా వరప్రదాయనిగా పేరున్న జూరాల ప్రాజెక్టు వద్ద 2 లక్షల క్యూసెక్ల వరద నీరు వస్తుండటంతో 24 గేట్లు ఎత్తి దిగువకి నీటిని విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి జూరాల వద్ద మనకు కనిపిస్తూ ఉంది. జూరాల వద్ద దాదాపు వారం రోజుల నుంచి ఇలాంటి సిచ్యువేషనే నెలకొంది. ఒకరోజు వరద ప్రవాహం కొంత తగ్గినప్పటికీ మరో రోజుకి వరద పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎగువ కురుస్తున్న వర్షాల కారణంగా ఆ జూరాల వద్ద ఇలాంటి పరిస్థితి నెలకొందని చెప్పేసి అధికారులు చెబుతున్నారు. ఇక సరళా సాగర్ ప్రాజెక్టు వద్ద ఒక టీఎంసీ నీటి సామర్థ్యం ఉన్నటువంటి సరళా సాగర్ ప్రాజెక్టు వద్ద ఈ సీజన్లో అంటే గడిచిన నెల రోజుల వ్యవధిలో ఇప్పటికే 3 సార్లు సైఫన్లు తెరుచుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇక మరోపక్క కోయిల్ సాగర్ వద్ద కూడా కోయిల్ సాగర్ ప్రాజెక్టు పూర్తిగా నిండుకుండలా మారింది. ఇప్పటికే 2-3 సార్లు గేట్లు ఎత్తి దిగువకి నీటిని విడుదల చేశారు. ఇక దాంతోపాటు జిల్లాలో ఉన్నటువంటి చెరువులన్నీ కూడా అలుగులు పారుతున్నటువంటి పరిస్థితి కూడా నెలకొందని చెప్పవచ్చు. మరోవైపు వాగులు, వంకలు కూడా పొంగిపొర్లుతున్నాయి. ముఖ్యంగా గడిచిన 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా వనపర్తి జిల్లాకి రహదారి మార్గాలన్నీ కూడా మూసివేయబడ్డాయి. ఎందుకంటే మొత్తం జలమయమైనటువంటి పరిస్థితి నెలకొందని చెప్పేసి తెలుస్తూ ఉంది. వనపర్తి నుంచి పెబ్బేరు వెళ్లే మార్గంలోనూ, అదేవిధంగా వనపర్తి నుంచి పాన్గల్కు వెళ్లే మార్గంలో ఉన్నటువంటి వాగులు రోడ్లపై నుంచి ప్రవహిస్తుండటంతో రాకపోకలకి అంతరాయం నెలకొంది. మరోవైపు ఆలంపూర్ నియోజకవర్గంలో రాయచూరికి వెళ్లే మార్గంలో ఉన్నటువంటి పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఉదయం నుంచి కూడా రాకపోకలు స్తంభించాయి. మరోవైపు నారాయణపేట నుంచి మక్తల్ వైపుకు వెళ్ళేటువంటి ఊట్కూరు అలుగు పారుతుండటంతో అక్కడ కూడా రాకపోకలకి అంతరాయం నెలకొంది. ఇక కొల్లాపూర్ నియోజకవర్గంలో ముక్కుడిగిండం వాగుతో పాటు ఇతర వాగులు ప్రవహిస్తుండటంతో ఇప్పటికే పలు గ్రామాలకి రాకపోకలు నిలిచిపోయాయి. అచ్చంపేటలోను, కొల్లాపూర్లోను, వనపర్తిలోను మొత్తం వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పలు చెరువులు అలుగులు పారుతూ పలు కాలనీలకి నీళ్లు చేరినటువంటి సిచ్యువేషన్ కూడా నెలకొంది. వనపర్తి పట్టణంలోకి వచ్చి నీళ్ళొచ్చి పలు కాలనీల్లో ఇండ్లు కూడా ముగిన పరిస్థితి నిన్న కనిపించింది. అయితే పరిస్థితి ఈరోజు మాత్రం కొంత సద్దుమణిగిందని చెప్పి చెప్పొచ్చు. మొత్తం మీద ఈ ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా ప్రాజెక్టులు, జలాశయాలు నిండుకుండలా మారే, మరోవైపు వాగులు, వంకలు అలుగులు పారుతున్నటువంటి పరిస్థితి, ఆ చెరువులన్నీ కూడా నిండుకుండల్ని తలపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా మనకు కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ సీనుతో హైమద్, ఎన్టీవీ, మహబూబ్ నగర్ నుంచి.